సొల్యూషన్ చెప్పి ఇక నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను కూడా గతంలో ఒకటి రెండు ఇంటర్వ్యూలో అన్నా, ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారంటే ఖచ్చితంగా 80 మార్కులు, 100కి 100 ఇవ్వాలి. కానీ శాండ్ విషయంలో వర్షాభావం వలన కానీ ఏదైనా మరి కొన్ని ఇబ్బందులు ప్రజలు ఫేస్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే వర్షాలు ఆగిన ఒక వారం రోజుల తర్వాత నాకు ఇసుక దొరకట్లేదు అని మాట్లాడే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక పార్టీ సభ్యత్వం అదొక ఇంపార్టెంట్ టాపిక్. మరి పార్టీ సభ్యత్వం కూడా మరి చాలామంది 100 రూపాయల కన్నా కొంచెం పెంచుదాం, వేరే పార్టీ వాళ్ళు 500 రూపాయలు చేశారు అన్నప్పటికీ కూడా లేదు, ఆ 100 రూపాయలకే ఉంచి ఇన్సూరెన్స్ మటుకు 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్సు. ఆ తర్వాత ఎంతోమంది ఎమ్మెల్యేలు నాతో సహా మట్టి ఖర్చుల ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. ఆ ఆఖరి ప్రయాణం కొంచెం చక్కగా జరగాలని ఎవరైనా కోరుకుంటారు. మన హిందువులు ఆత్మ అనే కాన్సెప్ట్ని మనం నమ్ముతాం. సో మరి వెళ్ళిపోయేటప్పుడు మన ఆత్మశాంతి ఉండాలి అంటే కొంచెం మనకి తదుపరి మృత్యువు తదుపరి కార్యక్రమాలు సక్రమంగా జరగాలని కోరుకుంటారు. మరి భేదవాళ్ళు అయితే మరి సక్రమంగా చేయలేరు. అందుకని పార్టీ సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా మరణిస్తే వారికి మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు, అలాగే ఆ సందర్భంగా నేను కూడా ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించింది ఏమిటంటే, చాలా ఊళ్ళలో ఒకప్పుడు శ్మశానానికి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు, ఇప్పుడిప్పుడు అవేర్నెస్ బాగా పెరిగి మరి హైదరాబాద్లో మహాప్రస్థానం నా స్నేహితుడు సురేష్ చేశాడు అద్భుతంగా, అలాగే చాలా చోట్ల తెలంగాణలో వచ్చింది, రాజమండ్రిలో కొద్దిమంది బాగా చేశారు. ఆ కాన్సెప్ట్లో ఊళ్ళో వాళ్ళని కూడా మనం ప్రోత్సహించి ప్రభుత్వం సపోర్ట్ చేస్తే ఆ శ్మశానాలు బతుకున్నప్పుడు మనకి ఎలాగైతే ప్రశాంతమైన ప్రదేశాలు ఉండాలో ఆ కర్మకాండ చేయడానికి కూడా ఒక అనువైన వాతావరణం అక్కడ ఉండాలి అనే విధంగా చేస్తే బాగుంటుందంటే తక్షణం ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా స్పందించి అది కూడా కన్సిడర్ చేసి బాగా చేద్దామమ్మా, అన్ని గ్రామాల్లో కూడా అక్కడ సక్రమంగా ఆ క్రతువు నిర్వహించడానికి ఆ పూజలు చేయడానికి అనువైన వాతావరణం తప్పకుండా చేద్దామని చెప్పి దానికి కూడా ఆయన అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. నా నియోజకవర్గం వరకు వచ్చేటప్పటికి చాలా చోట్ల నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ హయ్యెస్ట్ శ్మశానాలు శాంక్షన్ చేసింది నేనే. ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలో కూడా ఏదైనా రోడ్డు సమస్య ఉన్నా, పూడికి సమస్య ఉన్నా, కొన్ని చోట్ల కొత్తగా మళ్ళీ ఆ ఫర్నేసులు ఆ కాల్చే ప్రదేశాలు కట్టాలి అన్నా మరి ఆ గ్రామస్తుల సహకారంతో, ప్రిడామినెంట్లీ గ్రామస్తుల సహకారం, వాళ్ళ సహకారంతో నా మిత్రుడు శ్రీనివాస వర్మ ఎంపీ లాడ్స్ ఆర్ నేను కలెక్ట్ చేసిన ఫండ్ నుంచి కానీ చాలా చోట్ల శ్మశానానికి టాప్ ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుంది. అందులో ప్రభుత్వాన్ని పెద్దగా ఆబ్లిగేట్ చేసేది ఉండదు, కానీ ఆ కోఆపరేషన్ అనేది ప్రభుత్వ కోఆపరేషన్ చాలా అవసరం. సో ఆ శ్మశానాలను కూడా మనం ఆ మహాప్రస్థానం లాంటి అంటే ఆ లెవెల్లో చేయలేము ప్రతి గ్రామంలో, కానీ దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మనం ముందుకు వెళ్దామని చెప్పి ఆ విషయం కూడా ముఖ్యమంత్రి గారు